నమస్తే ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ఒక సరికొత్త వ్యూహంతోనే ముందుకు అడుగులు వేస్తుంది ఇట్లాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం కావడానికి దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ చేసుకున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల నియామకం తర్వాత పార్టీలో జరిగినటువంటి మార్పులు చేర్పులు మనం చూస్తూనే ఉన్నాం టార్గెట్ జగన్ అన్నట్లుగానే షర్మిల మాట్లాడుతున్నారు ఆమె విధానం కూడా అలాగే ఉంది దానికి సంబంధించి చాలా దూకుడుగా వెళ్ళారు అయితే గత నాలుగైదు రోజుల నుంచి ఆవిడ కాస్త విరామం ప్రకటించారు ముఖ్యంగా తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి మళ్ళీ ప్రజల్లోకి రాబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కసరత్తు చేస్తుందట ఏపీసీసీ దానికి సంబంధించి ఎన్నికల ప్రచార సభలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదవ తేదీన అంటే ఆదివారం తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంటే ప్రచార సభలో భాగంగానే ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రాబోతున్నారు అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఒకవేళ ఇరవై ఐదున బహిరంగ సభ జరగకపోతే అది మ్యాక్సిమం మార్చి మొదటి వారంలో చేయడానికి కూడా నిర్వహించడానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది మ్యాక్సిమం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం జరపడానికి దానికి సంబంధించి చక్కచక్క ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ బలోపేతం చేయాలి ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మనం సన్నద్ధం కావాలి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయాలి ఈసారి ఎలా అయినా మెజార్టీ స్థానాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు అధికారంలోకి రాకపోయినా వచ్చే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సంబంధించి మనం సన్నద్ధం కావాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి భూమిక పోషించాలి కాంగ్రెస్ పార్టీ అనే దిశగానే హైకమాండ్ అడుగులు వేస్తుంది ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే క్యాడర్ ఇంకా బలోపేతం అవుతుంది తెలంగాణలో ఒక రకంగా ఐసీయూ పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక రకమైనటువంటి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైన వారు రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసు ఇట్లాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్తో ఆయనకున్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు ముఖ్యంగా రాజకీయంగా కూడా ప్రతి పార్టీలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు అనేది బాగా వినిపిస్తుంది మొత్తానికి డేట్ అయితే ఖచ్చితంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు మొత్తానికి ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అనుమతి అన్నీ రావాలి కాబట్టి ఒకవేళ ఆ డేట్లో జరగకపోతే మార్చి మొదటి వారంలో ఆ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి ఏపీసీసీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పర్యటించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మనం యూజ్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఏపీసీసీ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఇప్పటికే హైకమాండ్ కూడా ఒక టీంని ఏర్పాటు చేసినట్లు దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు చూసుకోవాలి అని అప్పగించినట్లు కూడా మనకి తెలుస్తుంది